రాజీ మార్గమే రాజా మార్గమని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జ్ శివరంజని అన్నారు. ఈ నెల 11వ తేదీన హుస్నాబాద్ కోర్టులో నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సివిల్ కేసులను కక్షదారులు పరిష్కరించుకోవాలని ఆమె తెలిపారు. కోర్టుకు వచ్చే మేము రాజీపూర్లని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రోటోకాల్ ప్రకారం కూడా సరే పెండింగ్ కేసులు ఉన్నది దానికి కరోనా తదితర కారణాల వల్ల పోలీసులు ముందుంటది అవలన చిన్న సమస్యలకి పరిష్కారం అయిపోతే కూడా అనున్నట్టుగా మేము ఎంత అది ఉన్న పోలీసే వచ్చిందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలండి. ఎందుకంటే మెయిన్గా దీన్ని మొత్తం హిస్టరీ చెప్పలేము, కానీ జస్ట్ జస్ట్ అన్నమాట కోర్టు అనేది తనంతట అది నడిచి ప్రజలలోకి వెళ్ళలేదు. కాబట్టి ఎక్కడైతే ప్రజలకి కష్టాలు అనిపిస్తుందో, ఎక్కడైతే వాళ్ళు రాజీని చేర్చుకోవాలనుకున్న సమస్యలకి ఏదైనా పరిష్కారం చేసుకోవాలనుకున్నారనుకోండి, ఫలానా ఒక శనివారం రోజున, అది సెలవైన రోజైనా పర్వాలేదు, ఏదో సెకండ్ సాటర్డే అంటే ఒక వారము ఒక నెలలో ఒక వారము హైకోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా ఉత్తర్వుల ప్రకారంగా ఒక రోజుని నిర్వహిస్తుంది. అది సెలవైన రోజున ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలు ఆ కోర్టుకి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఒక అర్జీ వేసుకుంటారు. ఏంటి అంటే నేను ఈ కేసులో నేను ముందుకు వెళ్ళాలనుకోవట్లేదండి, నాకు ఏదైనా కానీ ఒక రాజమార్గంలో నాకు పరిష్కారాన్ని చూపించండి అయ్యా అని చెప్తే అప్పుడు కోర్టు వారు దాంట్లో దృష్టి తీసుకొచ్చి ఏవైనా కేసెస్ అవుతాయా లేవా అనేది పరిశీలించి ఇరువురు పక్షాలని విని వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళకి అవగాహన తెచ్చాకనే ఆ కేసుల్ని మనం రాజీ మార్గంలో కుదురుస్తాం. ఇంకోటి ఈ సందర్భంలో ఎటువంటి కేసులు మన రాజీకి కుదుర్చగలం? పెద్ద పెద్ద కేసులు కావండి, ఒకరిని మనం చంపామనుకోండి, మానభంగాలు చేసామనుకోండి, అట్లాంటి కేసులు కావండి. అది ససేహా మనము క్షమించడానికి దూరాలి. ఇదే భూ వివాదాల్లో నుండి మనం ఏదో